తర్వాత పార్టింగ్ ఇదెల్లా చూడండి కంటెంట్స్లో రెండవది కంటెంట్స్. పార్టింగ్ అంటే ఏంటండి? సెపరేటింగ్ అని అర్థం. పార్టింగ్ మీన్స్ సెపరేటింగ్. ఇద్దరు ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఏమేం కలిసి తర్వాత సడన్గా విడిపోయినప్పుడు ఏం మాట్లాడతారు? సారీ మై ఫ్రెండ్, ఐ హ్యావ్ టాక్డ్ టు యూ ఫర్ ఎ లాంగ్ టైమ్, ఐ హ్యావ్ సమ్ అర్జెంట్ వర్క్, I have to go very, that is, what is that most urgent work? That is spoken English class or coaching center class, English. If I go late, I will be fined and given imposition. I must go very soon. Okay, my friend, I have also had some urgent work meeting. Now got urgent meeting on there. I must also go. Then, see you later. See you later. Ade choddam ento ippudu. పార్టింగ్ కాన్వర్సేషన్ అంతేనండి. అది ఇది ఎక్కడేమి ఇచ్చాడో చూద్దాం. పేజ్ నెంబర్ 6 చూడండి. ఐ హ్యావ్ బీన్ బిజీ విత్ ఎక్స్ట్రా వర్క్. ఇద్దరు విడిచిపెట్టినప్పుడు సారీ 8th పేజ్ అండి. పార్టింగ్. వెల్, ఐ హ్యావ్ ఎన్ అపాయింట్మెంట్ నౌ. సారీ మై ఫ్రెండ్, ఐ హ్యావ్ ఎన్ అపాయింట్మెంట్ నౌ. వెంటనే జాబ్కి అపాయింట్మెంట్ ఇచ్చారు, మరి వెళ్ళాలా? సో ఐ యామ్ ఏ క్వైట్ హర్రీ నౌ. నాకు కూడా మీటింగ్ ఉంది ఆఫీస్లో, నేను కూడా వెళ్ళాలి. దెన్ గుడ్ టు సీ యూ, గుడ్ బై, హ్యావ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఆరోగ్యం జాగ్రత్త అని. అండ్ ఐ గెస్ ఐ వుడ్ బెటర్ గో నౌ. నేను వెంటనే ఇంటికి వెళ్ళడం మంచిది. ఐ హ్యావ్ గాట్ టు బీ గోయింగ్ నౌ. ఇన్ దట్ కేస్ ఐ షల్ బీ సీయింగ్ యూ. త్వరలో కలుస్తాను నేను. ఓకే, సో లాంగ్, సీ యూ లేటర్. తర్వాత నేను కలుస్తాను. ఇట్ ఈస్ గెటింగ్ టూ లేట్ అండ్ ఐ హ్యావ్ టు గో నౌ. చాలా లేట్ అయింది, వెంటనే వెళ్ళాలి. వీఆర్ వెరీ సారీ, వీ హ్యావ్ టు లీవ్. చాలా బాధగా ఉంది నిన్ను విడిచిపెట్టినందుకు డార్లింగ్ అంటున్నాడు. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, వోంట్ యూ? క్వశ్చన్ ట్యాగ్లో చెప్పాను. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ యూ విల్ ఎక్స్క్యూజ్ మీ, వోంట్ యూ? సర్టెన్లీ, కమ్ బ్యాక్ సూన్. రేపు మాత్రం త్వరగా కలువు. ఇప్పుడు త్వరగా వెళ్ళిపోతున్నావు, రేపు త్వరగా కలువని. ఐఎమ్ గ్లాడ్ టు హ్యావ్ మెట్ యూ. నేను కలిసినందుకు చాలా ఆనందంగానే ఉంది. థ్యాంక్ యూ. ఇట్ వాజ్ నైస్ టు హ్యావ్ సీన్ యూ. నిన్ను కూడా కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఐ హోప్ యూ కెన్ గెట్ టుగెదర్ అగైన్. మళ్ళీ రేపు కలుద్దాం. అండ్ షీ ఇట్ విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ టు యూ. ఐ లుక్ ఫార్వర్డ్ టు సీయింగ్ యూ. రేపు నీ కోసం కలవాలని, చూడాలని ఎదురు చూస్తుంటాను. I think I have to leave now. త్వరగా నేను వెళ్ళాలి. మస్ట్ యూ గో సో సూన్. ఇప్పుడే కదా వచ్చా, అప్పుడే వెంటనే వెళ్ళిపోతావా డార్లింగ్ అంటున్నాడు. ఐఎమ్ అఫ్రైడ్ ఐ రియలీ హ్యావ్ టు. వెళ్ళి తీరాలి ఇప్పుడే. బికాస్ మై ఫాదర్, ఐ లాస్ట్ మై మదర్. మై ఫాదర్ మే బీ వెయిటింగ్ ఫార్ మీ. నా కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. వెల్, ఇట్ వాజ్ ఫన్ టు గెట్ టుగెదర్ అగైన్. మళ్ళీ మనం కలవడం చాలా ఆశ్చర్యంగా ఉంది, సడన్గా కలుసుకున్నాం. ఇక్కడ ఎక్సర్సైజెస్. ఐ హ్యావ్ అన్ అపాయింట్మెంట్ నౌ. చూడండి ఈ సెంటెన్స్ని డిఫరెంట్గా. ఐ హ్యావ్ ఏ మీటింగ్ నౌ. ఐ హ్యావ్ ఏ డేట్ నౌ. డేట్ అంటే ఏంటి? అపాయింట్మెంట్ అని. డేటింగ్ వేరు, లవర్స్ని పెళ్ళి కాకముందే కలవడం, అది డేటింగ్. చాలా పొరపాటున మాట్లాడకూడదు. ఐ హ్యావ్ ఏ డేట్ నౌ. I have an engagement now. Ante appointment. I have a class now. Urgent class now. What is that urgent class? Spoken English class. English. I have an appointment now. I have an appointment soon. I have an appointment very shortly. Tvaralone oka appointment undi. I have an appointment in a few minutes. Koddi nimishalone appointment undi. So I must go very quickly. I have an appointment an hour from now. గంటలో ఒక అపాయింట్మెంట్ ఉంది. I have an appointment this evening. ఈ ఈవినింగే నాకు ఒక అపాయింట్మెంట్ ఉంది. So I must go very quick, very soon. I have an appointment now. I have a meeting now. I have a meeting now. ఇప్పుడే ఒక మీటింగ్ ఉంది నాకు. I have a meeting soon. త్వరలోనే ఒక మీటింగ్ ఉంది, వెళ్ళాలి. I have an engagement soon. I have an engagement very shortly. Very shortly means very soon. I have a date very shortly. Date means appointment very quickly. I guess I would better go now. I guess I would better go right away. త్వరగా వెళ్ళి తీరాలా? I would better go very soon. I would better go soon. I wish I had better go right now. I wish I had better go. Meeru had anesariki meeru past perfect anukuntaru. I wish I had better gone anukudadu. Gone on. Idi kuda correction lo chaala important. Gurtunda and would like to and would rather than veedi tarvata plain infinitive vastundi. Kada I would better go in a moment or two. Chanamlo velipovali ventane. I think I would better go now. I think I should go now. I think I ought to go now. Ought to and అర్థం ఏంటి చెప్పండి? Should అని అర్థం. Should shows what? Duty. డ్యూటీని తెలియచేస్తుంది should. Should shows duty. I think I should go now. I think I ought to go now. I think I have to go now. I think I must go now. Must బదులుగా ఏం రాయొచ్చు? Have to, has to go రాయవలసి ఉంటుంది. Must అంటే what is the difference between must and should? Should shows duty. Must shows compulsion. కంపల్షన్ అనమాట. ఇష్టం లేకపోయినా తప్పనిసరిగా చేసేది మస్ట్. ఇష్టంతో తప్పనిసరిగా చేసేది షుడ్. ఎగ్జాంపుల్, వీ షుడ్ లవ్ అవర్ కంట్రీ. మన దేశాన్ని మనం ప్రేమించాలి, బలవంతం కాదు, తప్పనిసరి, మన బాధ్యత, మన దేశాన్ని. దిస్ ఈజ్ అవర్ మదర్ కంట్రీ. చూసారండి, వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ టీచర్స్. మన గురువుల్ని మనం గౌరవించాలి. ఈ మధ్యన గురు పూర్ణం అయింది కదా, గురువుల్ని అనమాట ఆరాధించాలి. వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ టీచర్స్. ఇది బలవంతం కాదండి. రాగానే అన్నమాట క్లాసులో, ఇక్కడ కాదనుకోండి, క్లాసులో నిలబడ్డము. ఇట్ ఈజ్ ద సింబల్ ఆఫ్ రెస్పెక్ట్ గివెన్ టు ద టీచర్స్. పెద్దలు, టీచర్స్ అనే కాదు, పెద్దలు ఎవరు వచ్చినా సరే నిలబడ్డం అవసరం. అంటే చెప్తున్నాను, ఎక్కడని కాదు, క్లాసులో. కొందరు ఏంటంటే నిర్లక్ష్యం, దుర్యోధన లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే నిలబడేవాడిని కూడా కూర్చోబెట్టారు. ఏంట్రా ప్రతిరోజు లెఫ్ట్ రైట్ లాగా షే పనిష్మెంట్ అనమాట, కూర్చోబెట్టేస్తాడు. వాడు నిలబడ్డు, మిగతా వాడిని నిలబడినవాడు. ఇలాంటి మనస్తత్వం ఉన్నటువంటి విద్యార్థులు కూడా అక్కడక్కడ ఉండవచ్చు. అలాంటి వాళ్ళు కూడా మేము మౌల్డ్ చేస్తామండి, బాగానే బెండ్ చేస్తాం, వాడిని తల ఉంచేటట్టు చేస్తాం. ఐ థింక్ ఐ షుడ్ గో నౌ. ఐ థింక్ ఐ ఆట్ టు గో నౌ. ఐ థింక్ ఐ షుడ్, ఐ మస్ట్ గో నౌ. I think I have to go now. I think I should go now. I should go now అంటే అర్థం ఏంటి చెప్పండి మరొకటి? I ought to go now. Should అన్నా ought to అన్నా ఒకటే అర్థం. అంటే డ్యూటీని తెలియచేస్తుంది. Must అన్నా have to అన్నా ఒకటే. చూడండి, I must go immediately. దీన్ని మరొకలా చెప్పండి, I have to go immediately. I have to go. మస్ట్కి బదులుగా have to, has to రాయాలి. Every student has to come on Sunday. అంటే ఏంటి? Every student must come on Sunday. Every student should respect his teachers. చెప్పండి, every student should ought to respect his teachers. Ought to respect means should respect. Should shows what? Duty. అంటే ఇష్టపూర్వకంగా చేసేది. Must shows what? Compulsion. Or it is also used in another way. What is that? Have to or has to. Very good. This is parting anamata.